ఓంకార్ బిల్డింగ్ సర్వీసెస్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ నమస్కారాలండి। ఈ వీడియోలో వచ్చేసి 30 ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ టెర్రస్ పైన ఏ విధంగా వాటర్ బఫింగ్ చేయాలో చూద్దాము। ముందుగా టెర్రస్ పైన మొత్తం బఫింగ్ కొట్టేసుకోవాలి। ఈ టెర్రస్ పైన వచ్చేసి ఇంతకుముందు వీళ్ళు సిమెంట్ పల్స కలిపి వైట్ సిమెంట్ పల్స కలిపి పోయించారండి। ఇదంతా అట్టలట్టలు ఓడొచ్చేస్తుంది। ఇట్లాంటిది ఏమన్నా ఉంటే మొత్తం తీసేసుకోవాలి। ఈ పాత లూజ్ మెటీరియల్ అంతా తీసేసుకోవాలి। పూర్తిగా తీసేసుకొని వాటర్ ప్రూఫింగ్ చేసుకుంటే ఫ్యూచర్లో క్రాక్స్ రాకుండా మళ్ళీ ఇబ్బంది రాకుండా ఉంటుంది। ఈ విధంగా ఊడిపోవడం అనేది జరగదు। అందుకని సర్ఫేస్ క్లీనింగ్ అయితే ఫస్ట్ ఇంపార్టెంట్ అండి। ఎంత టెర్రస్ని ఎంత క్లీన్గా చేసుకుంటే వాటర్ ప్రూఫింగ్ కోటింగ్ కూడా అంత మంచిగా చాలా రోజుల వరకు ఉంటుంది। అందుకని క్లీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్। అందుకని పర్ఫెక్ట్ క్లీనింగ్ అయితే అవసరం అండి। టెర్రస్ పైన వచ్చేసి వీళ్ళు కూల్ పెయింట్ వేయడం జరిగింది। ఇదంతా ఏం లేకుండా క్లీన్గా తీసేసుకోవాలి। మొత్తం ఈ విధంగా కనబడుతున్నట్టు బఫింగ్ కొట్టి తీసేయాలి। ఏ కోటింగ్ వేసినా కానీ ముందు క్రాక్స్ ట్రీట్మెంట్ చేయాలండి। క్రాక్స్ ట్రీట్మెంట్ చేయకుండా ఏ కోటింగ్ వేసినా పనిచేయదు। ముందు పర్ఫెక్ట్గా క్రాక్స్ అన్నీ ట్రీట్మెంట్ చేసుకొని తర్వాత వాటర్ ప్రూఫింగ్ కోటింగ్ అనేది వేసుకోవాలి। అప్పుడు పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది, లీకేజ్ కాకుండా ఉంటుంది। కొందరు ఏంటంటే వీడియోని చూసి మెటీరియల్ తెలుసుకొని మెటీరియల్ తెచ్చి పైన కడిగేసి కోటింగ్ అయితే వేస్తుంటారండి। క్రాక్స్ ట్రీట్మెంట్ చేయండి, ఇలాంటి కోటింగ్లు వేయొద్దండి। కోటింగ్ వేస్ట్ అయిపోతుంది తప్ప ప్రాబ్లం సాల్వ్ కాదు। నీట్గా బఫింగ్ కొట్టిన తర్వాత మొత్తం ఊడ్చేసుకొని ఎత్తేసుకోవాలి। తర్వాత వచ్చేసి శుభ్రంగా వాటర్ పెట్టి టెర్రస్ పైన మొత్తం కడిగేసుకోవాలి। విధంగా పంపుతో కానీ బకెట్లతో కానీ వాటర్ తెచ్చి నీట్గా కడిగేసుకోవాలి। వీడియోను చూస్తున్న వారందరికీ విజ్ఞప్తి, అందరూ వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి। మీరు లైక్ చేస్తే మరిన్ని వీడియోలు చేయడానికి యూట్యూబ్ వారు మా వీడియోని పుష్ చేస్తుంటారండి। దయచేసి అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి। మీ సపోర్ట్ ఉంటే మేము ఇంకా మరిన్ని వీడియోలు చేయడం జరుగుతుంది। సో అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి। కడిగిన తర్వాత పూర్తిగా డ్రై అయిన తర్వాత మనం క్రాక్స్ అన్నీ గ్రూ కట్ చేసుకోవాలి। ఈ కటర్ మిషన్తో క్రాక్స్ అన్నీ ఎక్కడున్నాయో చూసుకొని గ్రూ కటింగ్ చేసుకోవాలి। ఈ గ్రూ వచ్చేసి 5 mm వరకు కట్ చేసుకోవచ్చు। ఈ వీడియోలో చూస్తున్నట్టు ఈ విధంగా గ్రూ కట్ చేసుకోవాలి। కొన్ని క్రాక్స్ వచ్చేసి చిన్నగా ఉంటాయి, కొన్ని క్రాక్స్ వచ్చేసి పెద్దగా ఉంటాయి। ఈ విధంగా ఏ విధమైన క్రాక్స్ కానీ మార్క్ పెట్టేసుకోవాలండి। మార్క్ పెట్టేసుకొని నీట్గా గ్రూ కట్ చేసుకోవాలి। ఈ టెర్రస్ కావాల్సిన మెటీరియల్ అయితే ఇక్కడ ఉంది। జూమ్ చేసి చూసి మెటీరియల్ పేర్లన్నీ తెలుసుకోండి। మొత్తం గ్రూ కట్ చేసుకున్న తర్వాత ఇందులో అయితే ముందుగా ఎపాక్సీ ఫిల్ చేసుకోవాలండి। ఎపాక్సీ ఆరిన తర్వాత పాలియూరిథిన్ సీలెంట్ పెట్టేసుకోవాలి। ఈ సీలెంట్ డ్రై అయిన తర్వాత క్రాక్ ఫిల్ పౌడర్ని పేస్ట్లా తయారు చేసుకొని ఈ విధంగా అప్లై చేసుకోవాలి। ఎక్కడెక్కడైతే క్రాక్స్ ఉన్నాయో మొత్తం ఈ విధంగా క్రాక్ ఫిల్ పేస్ట్లా చేసుకొని క్రాక్స్ పైన ఈ విధంగా అప్లై చేయాలి। ఈ క్రాక్స్ ట్రీట్మెంట్ ఎంత బాగా రిపేర్ చేసుకుంటే ఈ టెర్రస్ లైఫ్ అనేది చాలా పెరుగుతూ ఉంటుంది। కంపల్సరీ ఈ క్రాక్స్ ట్రీట్మెంట్ చాలా నీట్గా పర్ఫెక్ట్గా చేసుకోవాలి। టెర్రస్ పైన ఎంత పెద్ద లీకేజ్ ఉన్నా కానీ చెమ్మ కానీ డ్రాప్స్ పడడం కానీ లీకేజ్లు ఎటువంటి లీకేజ్ ఉన్నా ఈ క్రాక్స్ నుంచే దిగడం జరుగుతుంది। అందుకని ఈ క్రాక్స్ని చాలా పర్ఫెక్ట్గా ట్రీట్మెంట్ చేసుకోవాలి। ఈ క్రాక్ ట్రీట్మెంట్ చేయడం ద్వారానే మన ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది। ఈ క్రాక్స్ ట్రీట్మెంట్ చేసి వాటర్ ప్రూఫింగ్ కోటింగ్ చేయడం ద్వారా ఈ టెర్రస్కి 100% వాటర్ ప్రూఫింగ్ అయితే జరుగుతుంది। వాటర్ ప్రూఫింగ్ కోటింగ్ కన్నా ముందు ఈ క్రాక్ ఫిల్లింగ్ చేయడం చాలా ముఖ్యమండి। ఈ విధంగా అన్ని క్రాక్స్కి ట్రీట్మెంట్ చేసుకోవాలి। ఇది పూర్తిగా ఆరిన తర్వాత వాటర్ ప్రూఫ్ కోటింగ్ స్టార్ట్ చేయాలి। డాక్టర్ ఫిక్సిడ్ ప్రైమ్ సీల్ ఈ ప్రైమర్ మిక్స్ చేసుకోవాలి మరియు డాక్టర్ ఫిక్సిడ్ రూఫ్ సీల్ సెలెక్ట్ ఇది కూడా మిక్స్ చేసుకొని పెట్టేసుకోవాలి। ఫైబర్ మెష్ పెట్టి ప్రైమర్ అనేది వేసుకోవాలి। ఇక్కడ చూడండి ఫైబర్ మెష్ కనబడుతుంది మనకు। ఈ మెష్ అనేది సన్న జాలిలాగా ఉంటుంది। ఇక్కడ కనబడుతుంది చూడండి, ఈ విధంగా ఫైబర్ మెష్ ఉంటుంది। ముందుగా అయితే ఫైబర్ మెష్ పెట్టి ప్రైమర్ వేసుకోవాలి। ఈ ప్రైమర్ డ్రై అయిన తర్వాత రూఫ్ సీల్ సెలెక్ట్ కోటింగ్ అయితే వేసుకోవాలి। ఈ ప్రైమరు ఒక కోటు, తర్వాత రూఫ్ సీల్ సెలెక్ట్ ఒక కోటు వేసిన తర్వాత పూర్తిగా ఒక రోజు వదిలేయాలి। నెక్స్ట్ డే వచ్చి మూడవ కోటింగ్ అనేది చేయాలి। వాటర్ ప్రూఫింగ్ వీడియోలకై మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ।